हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल अत्यम सिस्टर्स ईरोजु वीडियो रणमंडल गुरिंची इदी कर्नूल डिस्ट्रिक्ट आदोनीलो उंदी आदोनी नुंडी कर्नूल की 100 किलोमीटर्स अंड मंत्रालम कूडा तेक्करी दान डिस्टेंस वच्ची 51 किलोमीटर्स 14वा शताब्दंलो व्यासराय तीर्थुलु आंजनेय स्वामिनी इक्कड प्रतिष्ठिंचारु श्रावण मासंलो चाला मंदी भक्तुलु वच्ची इक्कड दर्शनं चेसुकुंटारु स्वामिनी आदोनी नुंडे कादु वेरे प्लेसेस नुंडी कूडा वस्तारु दर्शनानिकी एस्पेशली साटर्डेस ఇక్కడ సైడ్ కి ఒక లేక్ కనిపిస్తుంది కదా అది రామజల దీనికి ఒక చిన్న హిస్టరీ కూడా ఉంది సీతారాములు అరణ్యవాసంలో ఇక్కడ వచ్చినప్పుడు సీతాదేవికి దాహం అవుతే శ్రీరాముడు బాణం వేశారంట భూమిలో వాటర్ కోసం సో అందుకే దీని నేమ్ రామజల అంటారు ఇప్పుడు ఇదే మెయిన్ సోర్స్ ఆఫ్ సప్లై డ్రింకింగ్ వాటర్ కి ఆదోని టౌన్ కి మొత్తం అదోని నుండి ఇక్కడ రావడానికి టూ వీలర్లో రావచ్చు అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆటోస్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి బస్సెస్ ఓన్లీ శ్రావణ మాసంలో దట్ టు సాటర్డే అండ్ సండే మాత్రమే ఉంటాయి మనం వెళ్ళే దారిలో గణపతి టెంపుల్ వస్తుంది సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారందరూ ఆదోని ఫోర్ట్ కూడా ఉంది అది విజయనగర సామ్రాజ్యంలో 15th సెంచరీలో కట్టించారు వెళ్ళేదారిలో ఒక మండపం ఉంది ఇక్కడైతే దేవుడేం లేడు కానీ చూడడానికి బాగుంది పిల్లర్స్ బాగున్నాయి టాప్ అంతా ఏం లేదు కానీ పిల్లర్స్ చాలా బాగున్నాయి సో కొన్ని ఫోటోస్ ఇక్కడ దిగేసి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము ఈ హనుమాన్ టెంపుల్ దగ్గరే ఇంకా 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఆరెంజ్ కలర్ టాప్ ఉంది కదా అదే హనుమాన్ టెంపుల్ అక్కడికే వెళ్ళాలి మనం నేను శ్రావణ మాసంలోనే వెళ్ళాను కానీ సాటర్డే కాదు సో కొంచెం ఫ్రీగా ఉంది అదే సాటర్డే అయితే పార్కింగ్కి ప్లేస్ కూడా దొరకదు అంతా ఫుల్ ఉంటారు టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇక్కడ నుండే వెళ్ళాలి ఆల్మోస్ట్ 500 స్టెప్స్ ఉంటాయి 600 హైట్ ఫీట్ లో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు ఈ టెంపుల్ 365 డేస్ ఓపెన్ ఉంటుంది ఇలాంటి వ్యూస్ ఇంకా చాలా వస్తాయి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే డైరెక్ట్గా చూడడానికి ఇంకా చాలా బాగుంటాయి
టెంపుల్. ఇక్కడ స్వామికి గోపురం కానీ గుడి కానీ ఉండదు. ఎందుకంటే గుడి కట్టాలంటే ఒకటే రోజులో టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయాలి. అది కూడా ఏడు నదుల నీళ్లు తెచ్చి కలిపి ఒకటే రోజులోనే గుడి కట్టాలి. అది చాలా కష్టం కాబట్టి ఇంతవరకు గుడి కట్టలేకపోయారు. స్వామి 365 రోజులు ఎండకి వానకి తడుస్తూనే ఉన్నారు 14వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు. ఏదైనా కోరిక కోరుకుని ఆ కాయిన్ స్టిక్ చేస్తే అది అలానే స్టిక్ అవుతే ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఇక్కడ అందరూ. ఇక్కడ 41 రోజుల దీక్ష కూడా తీసుకుంటారు స్వామికి. దీక్షలో ఉన్నవారు ప్రతిరోజు ఉదయం కాషాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. శ్రావణ మాసంలో ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా ఉంటుంది అందరికీ. ఇక్కడ ఇంకా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సీతారాముల్ది, శివుడు అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసేయండి. చూస్తే మొత్తం ఆధునిక అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్. అయితే చాలా రిఫ్రెషింగ్ అండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. కొండపైన షాప్ కూడా పెట్టారు. స్నాక్స్, వాటర్ బాటిల్స్ దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ కూడా ఉంటుంది. ఇంకా ఎస్పెషలీ పూరి, వగ్గాని చాలా బాగుంటాయి. చాలా బాగా చేస్తారు అక్కడ. ఇక్కడ అంబాభవాని టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండు కొండల మధ్యలో చిన్నగా అమ్మవారికి ఒక టెంపుల్ లా కట్టారనమాట. మేము లోపలికైతే వెళ్ళలేదు. అక్కడ కోతులు ఉన్నాయి అందుకే ఆ రోజు మేము వెళ్ళలేకపోయాం. టెంపుల్కి ఇదే ఎంట్రన్స్. అక్కడ ఊం కనిపిస్తుంది కదా, అక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని వ్యూని బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.